గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా వ్లాగ్ చేసి. కరోనా లాక్డౌన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మేడ్ లేదు, అండ్ ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా ఇలా మేడ్ అంతా లేదు, బట్ స్టిల్ దిస్ టైమ్ ఇట్ వాస్ సో టఫ్. చాలా పని ఉంది, ఆఫీస్ వర్క్ ఉంది, అండ్ చాలా కేసెస్ పెరిగిపోతున్నాయి బయట. మీకు ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ ఒకటి చేశాను కదా, సో అందరూ చాలా మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఎంత వీలైతే అంత ఇంట్లోనే ఉండండి, సో సిచ్యుయేషన్ ఇస్ సో టఫ్. అండ్ ఐ థాట్ టు ఫిల్మ్ ఏ నాన్ వర్కింగ్ డే రొటీన్ ఎలా ఉండబోతుంది అని షూట్ చేద్దాం అనిపించింది, బట్ లెట్స్ సీ ఎంతవరకు షూట్ చేయగలుగుతానో ఐడియా లేదు, బట్ ఐ విల్ ట్రై టు షూట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కొన్ని మెసేజెస్ అయితే నాకు వచ్చాయండి, ఇంతకుముందు నా ఛానల్లో వర్క్ డే రొటీన్ అని 2 వీడియోస్ చేస్తున్నాను కదా, సో చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి, లైక్ సూపర్ బండి, చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు, అండ్ ఇట్ వాస్ సో గుడ్ టు సీ దాట్, అండ్ మాకు మోటివేషన్ వస్తుంది. సో లైక్ మంచి మంచి కామెంట్స్ కూడా రిసీవ్ చేసుకున్నాను అండ్ మెసేజెస్ కూడా. అండ్ ఇంకొంతమంది నెగటివ్ సైడ్ కూడా ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఏది పెట్టినా, సో దీని నుంచి మాకు ఏం యూజ్ అన్నట్టు. సో నథింగ్ అండి, యాక్చువల్గా వర్కింగ్ ఉమెన్గా ఇప్పుడున్న సిచ్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ని, అండ్ చాలామంది నాకు క్వశ్చన్స్ అడుగుతూ ఉండింటారు, అండ్ ఈవెన్ మా రిలేటివ్స్ కూడా, మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ వీళ్ళందరూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఎలా మేనేజ్ చేస్తున్నావు, అండ్ యు ఆర్ ఇన్ టు ఏ జాయింట్ ఫ్యామిలీ అంటే ఉంటుంది, అండ్ యూట్యూబ్ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావు ప్యారలల్గా అని ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. జస్ట్ ఐ వాంటెడ్ టు షో ద రియాలిటీ, ఎలా వర్క్ అవుతుంది ఇదంతా అనేది, అదే తప్ప ఉద్దేశం ఇంకేమీ లేదండి. నాట్ కామెంటింగ్ ఆన్ ఎనీ హోమ్ మేకర్స్, అండ్ ఇట్ ఈస్ అ టఫ్ జాబ్, ఐ నో దాట్. అండ్ ఈ నాన్ వర్కింగ్ డే రొటీన్ కూడా ఎందుకు పెట్టానంటే, సో ఎలా ఉంటుంది నార్మల్గా వర్క్ డే రొటీన్ అయితే మీరు చూసారు కదా, వర్క్ లేని రోజు ఎలా ఉంటుంది సిచ్యుయేషన్ అనేది. ఏవైనా కొన్ని సిచ్యుయేషన్స్ మీకు హెల్ప్ అవుతాయేమో, ఏవైనా చిన్న చిన్న థింగ్స్ మీకు హెల్ప్ అవుతాయేమో అనేది చేయడం తప్ప ఇంకేం లేదండి. సో ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆర్ డే స్టార్ట్స్ విత్ ఎ కప్ ఆఫ్ టీ, అండ్ వీక్డే అయినా వీకెండ్ అయినా ఫస్ట్ చేసే పని ఇదే, ఇంట్లో అందరం కలిసి కూర్చొని టీ తాగుతూ కాసేపు కబుర్లు అయితే చెప్పుకుంటాము. అండ్ మీదకు కూడా మా రొటీనే అలవాటు అయిపోయింది, అంటే నైట్ కొంచెం లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేట్గా లేవడం, అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో వర్క్ ఎక్కువ ఉంటుందండి, నైట్ టైం పడుకోవడం లేట్ అవుతూ ఉంటుంది నాకు ఉదయకి, సో అదే టైమింగే తనకు కూడా అలవాటు అవుతూ ఉంది. ఐఎమ్ థింకింగ్ టు చేంజ్ హర్ స్లీప్ రొటీన్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, సో నైట్ కాస్త త్వరగా పడుకోబెడితే మార్నింగ్ కొంచెం త్వరగా లేవచ్చు కదా అన్నట్టు ఐఎమ్ ట్రయింగ్ ఆన్ ఇట్. టీ టైం తర్వాత నీడ్ టు గెట్ ఇన్ టు హౌస్ హోల్డ్ చోర్స్, ఇది రెగ్యులర్గా ఉండే పని అండి. ఈ పనులు అయితే తప్పకుండా చేసుకోవాల్సిందే, ఇప్పుడు మేడ్ లేదు కాబట్టి అన్ని పనులు మేమే చేసుకుంటున్నాము. బట్ ఏంటంటే వీకెండ్స్ అయితే ఇంకొంచెం రిలాక్స్డ్గా లేట్గా నడుస్తూ ఉంటుంది బండి. అండ్ ఇక్కడ మీద ఏమంటుందో వినండి. సో వాట్ టు డూ, వాట్ మీద ఏం చెప్పిందో మీకు అర్థమైందా? తను నేను ఇలా వీడియో తీస్తుంటే మమ్మీ డోంట్ టేక్ వీడియో, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పింది. ఫస్ట్ అది విని నేను చాలా షాక్ అయ్యాను, తర్వాత నవ్వు కూడా వచ్చింది. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మేము కారం దోశలు అయితే అనుకున్నాము, అండ్ కారం ఎలా చేస్తున్నానో జస్ట్ చూపిస్తున్నాను మీకు. సో ఇది అమ్మ రెగ్యులర్గా చేస్తూ ఉంటుంది కారము, అంత స్పైసీగా ఉండదు బట్ చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. దీనికి నేను తీసుకుంది 1 ఆనియన్, టొమాటో అండ్ జీలకర్ర, కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్. లేదు అంటే మీరు కారం పొడి ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బట్ మేదా తింటుందని నేను అంత స్పైసీగా అయితే ప్రిఫర్ చేయను, బట్ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అండ్ మేదా కూడా చాలా ఇష్టం ఈ కారం దోశలు అంటే. అండ్ ఇదైతే నేను అసలు తినిపించాల్సిన అవసరం లేదు, తనంతకు తనే తింటుంది ఓన్గా. అండ్ నేను కూడా తనకి ఫుడ్స్ తనంతకు తనే తినేలాగా కూడా ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే నేను మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటానండి, ఈవెన్ వీక్డేస్ అయినా వీకెండ్స్ అయినా, సో ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తేనే పనులు అవుతాయి. సో ఒకవైపు అందరికీ దోశలు వేసేస్తూ నేను కూడా ప్యారలల్గా అలాగే తినేసానమాట. అండ్ ఇప్పుడు మేదాకు తినిపించాలి. అండ్ ఇంతలోపు అత్తయ్య మేదాకు స్నానం కూడా చేయించేశారు అని చెప్పాను కదా, ఇది మేదాకైతే సపరేట్గా నేను కూర్చోబెట్టి తినిపించాల్సిన అవసరం లేదు, తన ఇష్టంగా తింటుంది. స్నానం అయితే చేసింది కానీ డ్రెస్ వేసుకోమంటే అస్సలు వినలేదు, చాలా అంటే చాలా మొండి చేస్తుంది ఒక్కొక్కసారి మీద. అండ్ వీక్డేస్లో అయితే పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తుందనే చెప్పాలి కొన్ని కొన్నిసార్లు, బట్ ఏదో ఒక స్టోరీ చెప్పించైతే డివియేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం అయితే స్క్రీన్ టైం అయితే అవాయిడ్ చేస్తానండి, మెయిన్గా తినేటప్పుడు ఏదన్నా స్టోరీ చెప్పు లేకపోతే అలా కారిడార్లో తిప్పుతూనో అలా తినిపిస్తూ ఉంటాను, బట్ వీకెండ్ వైబ్స్ అన్నమాట. సర్లే అన్నట్టు ఆ రోజైతే ట్యాబ్ ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు.
టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 12-12:30 అలా అవుతుంది. చాలా లేట్గా లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. మేధా కూడా బ్రేక్ఫాస్ట్ బాగానే చేసింది. అండ్ యా నీడ్ టు గో ఫర్ లంచ్ ప్రిపరేషన్స్, బట్ చాలా అంటే చాలా లెజీగా ఉందండి, వీకెండ్ కదా. సో నీడ్ టు సీ ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ అటు మామయ్యకి కూడా చేయాలి. అండ్ నీడ్ టు షూట్ వన్ వీడియో ఆల్సో. ఇక్కడ కాసేపు ప్లే టైం విత్ మేధా వీక్ డేస్ అయితే అస్సలు కుదరదండి, ట్రస్ట్ మీ. చాలా రష్గా ఉంటుంది. అట్లీస్ట్ వీకెండ్స్ అయినా కొంచెమైనా టైం డెడికేట్ చేయాలి ఆడుకోవడానికి మేధాతో అని నేను ఎప్పుడూ ఇలా కొంచెం టైం అయితే డెడికేట్ చేస్తాను. అండ్ ఇక్కడ మేధాకు వచ్చేసి ఇది మ్యాగ్నెటిక్ బోర్డ్ బర్త్డే గిఫ్ట్గా వచ్చింది. బట్ దీంతో ఏం నేను ఆల్ఫాబెట్స్ అయితే అంత రిస్ట్రిక్ట్ చేసి నేర్పించట్లేదు. కొంచెం ఫన్ ఉండాలి, మేధా కూడా ఇంట్రెస్ట్ ఉండాలి అన్నట్టు ఏదో గేమ్స్ ఆడుతూ ఉంటాము దాంతో మేము. Tell me, what is this color? Red. What is this color? Red. What is this color? Red. What is this color? Green. What is this color? Red. What is this color? Red. What is this color? Blue. I don't know. What is this color? Blue. This one? Blue. Oh, what color it is? I don't know what color this one is. What is this color? You know this color? Hi viewers. Hi viewers. No, just put it. Mommy gonna cry. You say mommy. This side. Oh. Yeah. Not there. No. Yeah. Not there. Yeah. Not there. అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. చాలా సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఆ రోజు. అత్త ఎందుకో సిగ్గా ఉన్నారు. సో లంచ్ చాలా సింపుల్గా చేసుకున్నాం, లెమన్ రైస్. అండ్ మేధాకైతే రసం ప్రిపేర్ చేశాను, రసం నెయ్యి అన్నం కలిపి పెడుతున్నాను. ఇక్కడ ఆడిపిస్తూ తినిపిస్తున్నాం మేధాకి నేను ఉదయ్. What do you want, Jambi? Tell me. I want pizza. You want Medha to eat food? I want Medha's pizza. Go and drink water. I'll be back. మేధా అయితే లంచ్ చేసి పడుకునేసింది. తనకి ఆఫ్టర్నూన్ ఒక 1.5 hour నాప్ టైం అనమాట. సో ఈ గ్యాప్లో మేము రిలాక్స్డ్గా ఇలా వెబ్ సిరీస్ చూస్తూ నెట్ఫ్లిక్స్లో లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. మీ టైం మాకు అండ్ మాక్సిమం వీక్ డేస్ ఎలాగో ఇలా కలిసి తినలేము. సో వీకెండ్స్ అయినా ఏదైనా ఇలా వెబ్ సిరీసో ఏదైనా మూవీనో చూస్తూ అయితే లంచ్ అయితే చేస్తాం కలిసి. అండ్ లంచ్ తర్వాత డెజర్ట్ లాగా మేధా జెమ్స్ తీసుకొని తింటూ వెబ్ సిరీస్ చూసాము. నాకైతే జెమ్స్ అయితే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి జెమ్స్ ఇష్టమో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. యా టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అలా అవుతుంది. అండ్ మ్యాక్సిమం నేను వీకెండ్స్ కూడా అసలు పడుకోను ఆఫ్టర్నూన్ టైమ్స్, బికాజ్ వీక్ డేస్ రోజు నిద్ర వస్తుంది వర్క్ చేసేటప్పుడు. సో ఇప్పుడు అయితే మామయ్యకి చపాతి చేసిస్తున్నాను. అండ్ మామయ్య ఫుడ్ ఇస్ లైక్ రెగ్యులర్ అనమాట. సో మంతన సత్యనారాయణ డైట్ ఫాలో అవుతారని అని చెప్పాను కదా. సో దాంతోపాటు చపాతి తీసుకుంటారు. అండ్ ఎవ్రీ వన్ ఆర్ స్లీపింగ్ కదా, సో నేనే చేసేస్తున్నాను చపాతి. సో ఇట్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఐఎమ్ థింకింగ్ టు షూట్ ఏ వీడియో. లెట్స్ సీ. లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పినాను మామయ్య అయితే మంతైన డైట్ ఫాలో అవుతారు చాలా ఇయర్స్ నుంచి. సో ఈ చపాతీస్ ఉన్నాయి కదా, ఇవి మామయ్య మిల్లో ఆడించుకొని వస్తారనమాట మిషన్లో. లైక్ అందులో వీట్ ఉంటుంది, రాగి, సోయాబీన్స్, జావర్ ఇవన్నీ మిక్స్ చేసి అయితే కొట్టేస్తారు పిండి. అండ్ ఇది మొత్తం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఇదైతే మామయ్య ఫుడ్ అనమాట, ఎవ్రీడే ఇదే ఫాలో అవుతారు. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయాను, వీడియో షూట్ చేయాలి అని చెప్పాను కదా. సో డైలీ వేర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నేను వీడియో చేశాను. రీసెంట్ వీడియో అయితే అదే పోస్ట్ చేశాను కదా. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, నా ఇన్స్టా ఐడి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ ఇక్కడ మేధా నాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా మొత్తం ప్రొవిజన్స్. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది
లైక్ కర్ణాటక కంప్లీట్గా లాక్డౌన్లో ఉంది. సో ప్రతిసారి ప్రొవిజన్స్ కోసం అయితే వెళ్ళడం చాలా కష్టం. అందుకే లైక్ నెక్స్ట్ 15 డేస్కి కావాల్సిన ప్రొవిజన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చిపెట్టేసుకుంటూ ఉంటాము. అండ్ చాలా పని ఉంటుంది, అంటే దాన్ని శానిటైజ్ చేయడం, దాన్ని క్లీన్ చేసుకోవడం, మళ్ళీ అరేంజ్ చేసుకోవడం, సో ఇవన్నీ చాలా ఎక్కువ పని ఉంటుంది. అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ప్రికాషనరీ మెజర్స్ అయితే తప్పకుండా పాటించండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఏదైనా రాకముందే జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను ప్రతి వీడియోలో స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. సో ఇప్పుడే ఒక వీడియో షూటింగ్ కూడా కంప్లీట్ చేశాను. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 7:38 అలా అవుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో అయితే అసలు పడుకోను అని చెప్పాను కదా. సో ఈవినింగ్ ఏదో వీడియో షూట్ చేయడం ఏమైనా ఉంటే షూట్ చేస్తాను, లేదంటే వీడియో ఎడిటింగ్. సో దీనికే టైం డెడికేట్ చేస్తాను. సో నార్మల్గా ఎవ్రీ వీకెండ్ ఇలాగే ఉంటుంది, అంటే కరోనా వచ్చిన తర్వాత ఈ లాక్డౌన్ సిచ్యుయేషన్స్ ఇలా రన్ అవుతున్నప్పుడు మ్యాక్సిమమ్ ఎవ్రీ వీకెండ్ ఇలాగే ఉంటుంది, నథింగ్ సో స్పెషల్. సో దిస్ ఇస్ హౌ మై వీకెండ్ రొటీన్ అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఎడిటింగ్ అలా ఉంటే కంప్లీట్ చేసేస్తాను. నా ప్లాన్స్ ఏంటి అనేది చూడాలి. అండ్ అత్తయ్య ఆల్రెడీ స్టార్టెడ్ ప్రిపరేషన్స్. ఇంకా ఈ కరోనా సిచ్యుయేషన్ వల్ల ఎక్కువ అఫెక్ట్ అయిందంటే పిల్లలే అండి. మామూలుగా అయితే ఈ కరోనా సిచ్యుయేషన్స్ లేకపోతే వాళ్ళని పార్క్కి తీసుకెళ్ళడం కానీ, వాళ్ళ ఏజ్ పిల్లలతో ఆడించడం కానీ, లేదంటే గేమింగ్ జోన్స్ ఉంటాయి కదా మాల్స్లో, సో ఇలా తీసుకెళ్లే వాళ్ళం. బట్ ఇప్పుడు సిచ్యుయేషన్స్ వల్ల ఏది చేయలేకపోతున్నాము. చాలా అంటే చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుందండి వాళ్ళ మీద. అందుకే మనం అది అర్థం చేసుకొని వాళ్ళకి టైం ఇవ్వడం కానీ, లేదంటే ఏదైనా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే ఈ అబ్బాయి చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ లాస్ట్ మీద బర్త్డే వ్లాగ్లో చెప్పాను, మామయ్య ఆఫీస్లో పనిచేస్తాడు. బట్ చాలా బాగా మేధనైతే ఆడిస్తూ ఉంటాడు ఆఫీస్ దగ్గర నుంచి వచ్చి. అండ్ చాలా చాలా ఓపికతో అయితే ఆడిస్తాడు. మేధా అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది తన కంపెనీ కానీ, తనతో ఆడుకోవడం కానీ. సో ఇలా వీకెండ్స్ వచ్చి ఆడిస్తూ ఉంటాడనమాట. సో ఫన్ టైం ఫర్ మేధా. డిన్నర్ అయితే అత్తయ్య ఆల్రెడీ ప్రిపేర్ చేశారు, చెప్పాను కదా నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నానని. సో డిన్నర్ అయితే ఇలా ప్రిపేర్ చేశారు, మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ విత్ అరటికాయ అండ్ ఆలూ బజ్జీ. అందరూ తినేసారు ఇంట్లో, ఆల్మోస్ట్ నేనే లాస్ట్ అనమాట. అండ్ మేధా కూడా తినిపించేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా, సో టెంప్టింగ్గా ఉన్నాయి కదా. సో ఆలూ అండ్ అరటికాయ బజ్జీ ఇది. అండ్ నాకు ఎందుకో రవ్వ దోశ తినాలనిపించింది, ఇది ఇన్స్టెంట్ రవ్వ దోశ. ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. Ryan, go away. Is that right? No. Then what did she tell wrong? She's telling wrong. So you tell me what is right. What is your best friend's name? Teddy. Are you sure? Yeah. Is it not Johnny? Yeah. What's Teddy Bear's name? What is your best friend's name? Teddy Bear. Lasikant. What? Lasikant. Lasikant? Okay, strange name. అండ్ ఇది డిన్నర్ అయిపోయిన తర్వాత బెడ్ టైమ్ యాక్టివిటీస్. మాకు ఎవ్రీడే నేను ఉదయ్ మీద అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము బెడ్ టైమ్. అయితే ఏదో స్టోరీస్ కానీ, రైమ్స్ కానీ, ఏదో ఒకటి లర్నింగ్ యాక్టివిటీ లాగా. అండ్ మీద టోటలీ లవ్స్ దిస్ టైమ్ అనమాట, చాలా ఎంజాయ్ చేస్తుంది ఫన్ టైమ్ లాగా. అండ్ ఈవెన్ మనం చెప్పించడానికి కూడా చాలా ఈజీ అవుతుంది ఆడుతూ పాడుతూ ఇలా చెప్పిస్తే. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై వీకెండ్ రొటీన్ అండి. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. అండ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.